అమ్మాయి గురించి కూడా కొంచెం చెప్తే ఓకే ఇది నేను అందరికి నమస్కారం వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ అపాలజీస్ కూడా అంటే ఫస్ట్ డే సంవత్సరంలో మొదటి రోజు మేము పని పెట్టి ఇలా ప్రెస్ మీట్ పెట్టాం సో జీవితం నెక్స్ట్ టు ఫైవ్ డేస్ ఏదో పని ఉంటుంది అన్న ఆ ఫీలింగ్లో ఉంటారేమో ఏం పెట్టుకోకండి మాకు కూడా యాక్చువల్లీ తప్పలేదు ఫస్ట్ లుక్ ఎప్పుడో వన్ మంత్ బిఫోర్ లాంగ్ లాంచ్ అని చెప్పి అనుకున్నాం అండ్ ఇన్ని రోజులు కుదిరింది అంటే ద మ్యాడ్ రష్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యాప్నింగ్ అండ్ మైత్రి వాళ్ళు కూడా పుష్పతో బిజీగా ఉన్నారు సో ఫైనల్గా ఇలా కుదిరిందనమాట అండ్ ఆ అమ్మాయి గురించి నేను లాస్ట్ చెప్తానండి ఫస్ట్ ఆ అమ్మాయి గురించి సంబంధించిన క్యాస్టింగ్ గురించి మాట్లాడతాను అమ్మాయి గురించి మీకు చెప్పాలి కన్నా ముందు ఆ డైరెక్టర్ గురించి మీకు చెప్పాలి అంటే ఆయనతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాను అని మాత్రం ఇది చెప్పట్లేదు నేను చాలా ప్లాట్ఫామ్స్లో ఇంత ముందు ఆయన గురించి అలా చెప్పాను హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే నేను ఏ హీరోయిన్తో కూడా మూడు సినిమాలు చేయలేదండి సో ఆయనతో నేను మూడు సినిమాలు చేశాను సో ఏ హీరో ఏ హీరోయిన్తో కూడా ఏ హీరోయిన్తో కంపేర్ చేసినా సరే ఆయనతో ఉండే కెమిస్ట్రీ నాకు ఎక్కువ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను సో అండ్ అండ్ ఆల్సో ఏంటంటే ఒక క్వాలిటీ డైరెక్టర్ అలాంటి ఒక క్వాలిటీ డైరెక్టర్తో జస్ట్ ఇంట్రప్ట్ యూ రీసెంట్లీ పోస్ట్ పెట్టింది సార్ మీ న్యూస్ తో మీ సినిమా అయిపోయిందా మూడో సినిమా సో దాట్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ అస్ అండ్ ఓకే అదే నో ప్రాబ్లం సార్ అంటే ఆయన అంత క్వాలిటీ డైరెక్టర్ అంత క్వాలిటీ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తితో ఒక బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేయడం అంటే ఐ ఫీల్ ఇట్స్ ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ ఫోర్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్

ఫస్ట్ లో కాదు రేపు ఫస్ట్ టీజర్ వచ్చిన వెంటనే యూ కెన్ మేకౌట్ సినిమా వర్క్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీరు టీజర్ చూసిన వెంటనే యూ కెన్ మేక్అట్ అట్ పవర్ మై ఫిల్మ్స్ కానీ ఎనీ అదర్ ప్రొడక్షన్స్ తెలుగులో సో ఐ హోప్ దిస్ ఇస్ ఎస్ గుడ్ స్టార్ట్ అండ్ యుల్ గో గ్రేటర్ హైట్స్ ఇంకా చాలా సినిమాలు చేద్దాం అండ్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ అంటే ఎంత మంచి ప్రోడక్ట్ తయారు చేసినా ఎంత మంచి పెద్ద మంచి రాకెట్ తయారు చేసినా సరే దానికి మంచి ఫ్యూయల్ కావాలి సో ఆ ఫ్యూయల్ మీరే సార్ ఏదైనా రాకెట్ గాల్లోకి వెళ్ళి ఎగరాలంటే విని దట్ ఫ్యూయల్ అండ్ యూ హ్యావ్ గివెన్ దట్ ఫ్యూవల్ ఫర్ దిస్ ఫిలం అండ్ ఐఎమ్ షూర్ మీకు ఒక మంచి సక్సెస్ స్ట్రీక్ ఉంది అది మెయింటైన్ చేస్తుంది ఈ సినిమా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దాట్ అండ్ అలాగే ఈ సినిమా టెక్నీషియన్స్ పీజీ వేంద గారు అంటే సమ్మోహనం చేసినప్పుడే అరే చాలా బాగా చేశారు సో అలా చేస్తే సరిపోద్ది అని చెప్పి వీలోకి వెళ్తే దానికన్నా మంచిగా ఇంప్రూవ్ అయ్యి అసలు వరల్డ్ క్లాస్ క్వాలిటీ చేశారు అండ్ దెన్ ఇప్పుడు ఈ సినిమా కూడా ఎవ్రీ ఫిలం ఈజ్ జస్ట్ బెటర్ హిమ్సెల్ఫ్ అంటే చాలా బెటర్ చేసుకుంటూ వెళ్ళారు అనమాట ఆయన ఆయన క్వాలిటీ ఆఫ్ మేకింగ్ అండ్ అలాగే ఇంద్రా గారు టీం మొత్తం ఐ మీన్ మార్తె వెంకటేష్ గారు సమ్మోహనం చేశారు అలాగే వివేక్ సాగర్ గారు వివేక్ సాగర్ గారికి దిస్ ఇస్ దిస్ ఇస్ ఎ కంప్లీట్ ఫిల్మ్ అని చెప్పి అని వచ్చి ఆల్బమ్ వైజ్ దొరికింది ఏంటంటే దీనిలో చెప్పచ్చు సార్ దీనిలో ఒక హీరో ఇంట్రో సాంగ్లు ఉంటాయి ఐటెం సాంగ్ ఉంటుంది సో ఇట్స్ ఎ కంప్లీట్ ఆల్బమ్ సమూహంతో కంపేర్ చేస్తే కనుక ఐఎమ్ షూర్ రేపు మీ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు యు యు లైక్ దెమ్ టు అండ్ అలాగే కొత్త ఆ డైరెక్టర్ ఈ సినిమాకి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు ఇంద్రగంటి గారు సురేష్ సీ ఈజ్ ఆల్సో డన్ సమ్ వెరీ గుడ్ జాబ్ అండ్ ఫైనలీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఆ అమ్మాయి గురించి నేను స్క్రీన్ మీద సినిమాలో ఏ ఉందైతే చెప్పను ఆఫ్ స్క్రీన్ చెప్తాను ఆ అమ్మాయి గురించి బేసికల్లీ ఏంటంటే నాకు నేను చెప్దానికి కిందగా ఇంద్రాడి గారు చెప్పేశారు ఇప్పుడు ఉప్పెనాలో మీరు ఒక రకంగా చూసి ఉంటారు చాలా మంచి అప్లాజ్ వచ్చింది తన వర్క్కి బట్ దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ తను ఫస్ట్ లుక్కి ప్రీ లుక్ ఒకటి లాంచ్ చేసినప్పుడు కూడా షీ టోల్ దట్ దాట్ షిల్ఫా షీ ఐ మీన్ యూ యుల్ గెట్ టు సి డిఫరెంట్ హర్ ఇన్ దిస్ ఫిల్మ్ అని చెప్పి డెఫినెట్గా యూ విల్ డిఫరెంట్ హర్ ఇన్ దిస్ అండ్ దాట్ అండ్ అంటే చాలా సినిమాలు ఉప్పినాక్ కూడా మంచి పేరు వచ్చింది అన్నీ వచ్చినాయి కదా బట్ దిస్ ఫిలిం విల్ బీ హవ్ బెస్ట్ అని చెప్పి నా ఫీలింగ్ బిస్ వాట్ ఎవర్ ఐవ్ సీన్ అండ్ నేను ఎప్పుడో వింటూ ఉండేవాడిని సావిత్రి గారు మొన్న బయోపిక్ చేసినప్పుడు కూడా ఈ కంట్లో కొద్ది నీళ్ళు కావాలి ఆ కంట్లో కొద్ది నీళ్ళు రావాలని ఏ ఎక్కడ జరుగుతుంది అంటే సుత్తా ఏంటది అని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని అండ్ షీ కెన్ యాక్చువల్లీ డూ దాట్ నేను చూశాను కలరా చూశాను సే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టేక్స్ ఎన్ని టేక్స్ అయినా సరే ఫోర్ కౌంట్లో రావాలా వన్ టూ త్రీ ఫోర్ అండ్ విదౌట్ బ్లిజరిన్ వితౌట్ బ్లిజరిన్ అనేది మేము సమ్మోహనం చేసేప్పుడు కూడా స కొన్ని సీన్స్ ఏమో నవ్వుకున్నాం టూ ఇయర్ టూ డ్రాప్స్ ఇయర్ అని చెప్పంటే ఎవరు చేస్తారు సార్ అలా అని అనుకుంటూ ఉండాలి అండ్ షీ కెన్ యాక్చువల్లీ డూ దాట్ గ్లిజరీన్ లేకుండా ఐ మీన్ దట్స్ సమ్ నేను అప్పుడు ఒకసారి ఒకటి రెండు సార్లు అడిగాను ఏంటి ఎలా చేస్తారు మీరు హౌ డూ డూ దాట్ వాట్స్ యువర్ థాట్ ప్రాసెస్ టు డూ దాట్ అంటే చెప్పలేదు సరిగా దాట్ దాట్ ఈస్ ఉంది సో దాట్స్ అండ్ సినిమాలో యూ లవ్ హర్ దాట్స్ ఫోర్ షూర్ అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఐ ఐడ్ లైవ్ టు కంపేర్ దిస్ ఫిలం సమ్మోహంతో కంపేర్ చేస్తూ మాట్లాడతాను కొద్దిగా ఎందుకంటే సేమ్ జోనర్ రొమాంటిక్ డ్రామా కాబట్టి సమ్మోహనంలో నేను సినిమాలంటే ద్వేషించే ఇష్టం లేని వ్యక్తి అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి వైట్ ఆపోజిట్ సినిమాలంటే ఇష్టం సినిమాలు చేస్తూ ఉండే ఒక డైరెక్టర్ పాత్రను పోషిస్తున్నాను అండ్ So it's quite opposite. It's not quite what extremely opposite Samoolo Vijay character key and this character I've played in this film. And at the same time, the script also Sam to compare yesterday, it's got a bigger story, larger emotions, um, uh, I mean, more fun. So I'm sure you'll have fun watching this film. And to sum up everything, simple words if you had a crush on samohan దిస్ విల్ బీ ఓర్ లవ్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలనే సినిమా మీకు లవ్ అవుద్ది ఇన్ కేస్ యు వర్ ఇన్ లవ్ విత్ సంబోహనం యూ విల్ కన్సిడర్ మ్యారియింగ్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సో ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి వి టాక్ మోర్ అబౌట్ దాట్ ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇది యాక్చువల్లీ ప్రీలీజ్ ఈవెంట్లో ఉంది నాకు ప్రెస్ మీట్ లేదు అందుకని కొంచెం కంగారు వస్తుంది ప్రెస్ మీట్ అని చెప్పి ఆల్మోస్ట్ ఇంత గ్రాండ్గా చేశారు థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో అబ్బాయి ఎలాగో ఆ అమ్మాయి గురించి చెప్పి స్టార్ట్ చేసేసారు